హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం పానీపూరి ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను స్వీట్ చట్నీ ఇంకా మసాలా తయారు చేయాల్సిన పనే లేదు ఓన్లీ పొటాటో ఉడికించుకొని ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇదైతే ఆచి పానీపూరి కిట్ అండి ఇందులో త్రీ ప్యాకెట్స్ వచ్చాయి ఇంట్లో ఏ స్నాక్ ప్రిపేర్ చేయాలన్నా ఈజీగా హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి అందుకని ఎప్పుడైనా ఇలా ఈ పానీపూరి కిట్ తెప్పించి పెట్టుకున్నట్లయితే ఫైవ్ ఆర్ ఎయిట్ మినిట్స్లో చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి ఇవైతే పూరి ప్యాకెట్ అండి చూసారా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఇది స్వీట్ టమరిన్ డేట్ చట్నీ అండి ఇంకొకటి మింట్ చట్నీ ఇది వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది దీనికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదైతే సీజనింగ్ ప్యాకెట్ అండి మనం పొటాటో ఉడికించుకుంటాం కదా దాంట్లో ఇది కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే పొటాటో ఉడికించుకున్నాను దీన్ని పీల్ అవుట్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు సీజనింగ్ ప్యాకెట్ వచ్చింది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనము ఉప్పు కారం మసాలా ఇంకా ఏం వేయాల్సిన పని ఉండదు ఇది వేసుకున్నాను నేను మొత్తం ఇలా కలుపుకోవాలి పొటాటోకి అంతా కలిసేటట్టుగా కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్వీట్ టమరిండ్ డేట్ చట్నీ ఉంది కదా అది ఒక బౌల్లోకి వేసుకోవాలి అదేవిధంగా మిల్ట్ చట్నీ ఉంది కదా పేస్ట్ని అది కూడా ఒక బౌల్లోకి వేసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకొని కలుపుకోండి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి వాటరు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి దీంట్లో ఇప్పుడు ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి చట్నీ ఇంకా వాటర్ ప్రిపేర్ అయిపోయినట్టే కదా ఇప్పుడు ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనకు ప్యాకెట్లో వచ్చిన పూరీస్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగాయో చాలా క్రంచిగా కూడా ఉంటాయి ఇలా అన్ని పూరీలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నాకైతే ఈ ప్యాకెట్లో థర్టీ పూరీస్ వచ్చాయండి అంతే అండి ఎయిట్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోయినట్లే పానీపూరి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్